ఈరోజు రథసప్తమి అండి. ఈ రథసప్తమి పూజ మేము ఇంట్లో ఎలా చేసుకున్నామో మీకు షేర్ చేస్తున్నాను. మా మదర్ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసి ఈ పూజ చేసుకున్నామండి. ప్రత్యక్షంగా పూజలు అందుకునే సూర్యభగవానుడు పూజ ఈరోజు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశ నుండి ఉత్తర దిశకు మారే పర్వదినమే ఈ రథసప్తమి అని చెప్తారు. ఈ పూజలో 12 పద్మాలు వేసి ఆ పద్మాల మీద చిక్కుడాకులు వేసి ప్రసాదంగా పెడతారు. కొబ్బరికాయ, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కందమూలం దుంపలు, ఖర్జూరం, మన దగ్గర ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళతో నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆవు పిడకల మీద పాలు పొంగించాలి. ఈ ఆవు పిడకల మీద కర్పూరం ఉంచి ఆవినేతిని వేసి వెలిగించాలి. ఇప్పుడు ఇత్తడి గిన్నెలో పాలు పోయాలండి. ఇత్తడి గిన్నెకి గంధం రాసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు వేసి పొంగించాలి. 3 సార్లు పొంగాలి. ఆ సూర్యభగవానుడికి నీకు పాలు పొంగించినట్లే మా ఇంట్లో సుఖ సంతోషాలని, కనక వస్తు వాహనాలని మాకు ప్రసాదంగా ఇవ్వు తండ్రి అని మొక్కుకోవాలి. ఇలా 3 సార్లు పొంగిన తర్వాత బియ్యం వేయాలి. బియ్యం కడగకుండా వేయాలండి. నాలుగు దిక్కుల వైపు పాలు పొంగితే మంచిది అని అంటారు. అంటే 4 దిక్కులా పాలు పడాలి, పొంగిన పాలు పడాలి. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కొంచెం కొంచెంగా బియ్యం వేయాలి. ఇలా సూర్యుని ముందు పొంగించిన పాలతో వండిన ప్రసాదాన్ని తింటే చాలా మంచిది. సూర్యకిరణాలు ఈ పరమాన్నం వండుతున్నప్పుడు సూర్యకిరణాలు పడతాయి కాబట్టి ఈ ప్రసాదం తింటే చాలా మంచిదండి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఇందులో బియ్యం వేస్తారు. చిక్కుడుకాయలు కూడా ఉండాలండి. చలిమిటి, వడపప్పు ప్రసాదంగా పెడతారు.
చిక్కుడుకాయలు రథం చేయడానికి ఉండాలి. రథం చేయడానికి రేగిపళ్ళైన చక్రాల్లా ఉపయోగించవచ్చు, లేదు అంటే ఇలా కందమూలం దుంపలు, చిక్కుడు పిక్కలు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చీపురు పుల్లలు ఉంటాయి కదా, ఇవి మార్కెట్లో దొరుకుతాయి రథసప్తమి రోజు. ఈ చీపురు పుల్ల ముక్కలను తీసుకొని ఇలా చిక్కుడుకాయలకి గుచ్చుకోవాలండి. ఇవే చీపురు పుల్లలు అండి, ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఇలాగా ఇలా చిక్కుడుకాయలకి ఈ పుల్లలు గుచ్చుకొని ఇలా కందమూలం దుంపలు ఇలా పెట్టుకున్నాను. మా మదర్ వాళ్ళు ఇంకో విధంగా చేశారండి రథం, మేము ఇలా చేస్తాము. పూజలు అనేవి ఎవరింట్లో ఆచారాలను బట్టి వాళ్ళు చేస్తారు. ఇలా చిక్కుడాకుకి ఇలా బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకోవాలి. రథం లాగడానికి వెనకాల దారం పెట్టుకోవాలండి. ఏదైనా థ్రెడ్ ఏదైనా తాడు యూజ్ చేయొచ్చు. ఇలా పువ్వులు, చిక్కుడాకులు, ప్రసాదాలు అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఒక తమలపాకులో పసుపు కుంకుమ సూర్యుడికి నైవేద్యంగా పెట్టాము. మేడపైన చేస్తున్నాం కాబట్టి గాలి చాలా ఎక్కువగా ఉందండి. బియ్యం ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసి కలపాలి. బెల్లం వేసి ఇలా చెరుకు ముక్కతో కలపాలండి. చెరుకుని ఇలా పెట్టి కలుపుకోవాలి. పరమన్నం చాలా టేస్ట్ వస్తుంది దీనివలన. ఇందులో అన్నీ కలుస్తాయి కాబట్టి ఈ పరమన్నం తింటే చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇలా రథం ముగ్గు వేసుకోవాలి. నేను మా ఇంట్లో ఎలాగా పూజ చేస్తున్నాం అనేది నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇలా రథం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలి. దీని మీద ఈ రథం పెట్టుకొని ఒక చిన్న దారం పెట్టానండి, దారం కట్టాను రథం లాగడానికి. ఇప్పుడు ఇందులో ఈ పరమన్నం ఉడికిన తర్వాత బెల్లం వేసాం కదా, బెల్లం వేసి కలిపిన తర్వాత కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, ఖర్జూరం, కందమూలం దుంపలు, నెయ్యి అన్నీ వేసుకోవాలి. వేసుకొని కలిపి ఇంకా పరమన్నం అయిపోయిందండి. ఈ పరమన్నంను ఒక పక్కన ముగ్గులు వేసాం కదా, 12 ముగ్గులు వేసాము. రెండు చోట్ల వేసానండి, ఒకటి మా మదర్ వాళ్ళకి, పక్కన మాకండి అది, పక్కన మేము కూడా వేసుకున్నాము. ఈ చిక్కుడాకుల్లో ఈ ప్రసాదాన్ని పెడతారు, ఈ పరమన్నం వేసి దీని నైవేద్యం పెడతారండి. 12 చిక్కుడాకులు వేసి పెట్టాలి.
ఇప్పుడు పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి గిన్నెలో పసుపు కుంకుమ పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి. మా మేడ మీద నుంచి ఇలా కనిపిస్తుందండి సూర్యుడు, సూర్యభగవానుడు ఇలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ రథాన్ని లాగాలి. చలిమిడి వడపప్పు అన్ని నైవేద్యాలు పెట్టి ఆరతిచ్చుకుంటే రథసప్తమి పూజ పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.